తుపాకీ పట్టుకొని ఇంటి ముందు ఎదురు చూస్తూ ఉంటారు. అరే ఎందుకు గోర్ఖాలు ఉంటారు కదా. నీకే కదా చెప్పేది. నాకే చెప్పు. పాతిక మంది పెళ్లి కొడుకులు లైన్ లో నిలబడి ఉంటారు, కాదంటే కాల్చి పారేస్తారు. మా నాన్నగారి సంగతి నీకు తెలియదు. అజాను బాహుడు, అరవింద దళాక్షుడు, కాకపోతే మీ నాన్నగారి లాగా తుపాకీ కాల్చడం అంటున్నావు. కైమా కత్తించుడు, ఇంత పెద్ద కత్తి తీసుకుని వాసు నువ్వు మా ఇంటికి వచ్చి తీరాలి. ఎందుకు? 26 పెళ్లి కొడుకు మీ ఇంటి ముందు క్యూలో కూర్చోడానికా? నీకంతా నవ్వులాటగానే ఉంటుంది. నువ్వు మా ఇంటికి రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. అంత పని చేయకు, అంత పని చేయకు. ఎందుకంటే హత్యో ఆత్మహత్యో తెలుసుకోలేక పోలీసులు కన్ఫ్యూజన్ అని అరెస్ట్ చేస్తారు. సాహో బ్రతుకు మీ కూతురాని లేడు, అదే మీ కురేనన్న ఆయనతో తెలుసుకురా. ఓకే, హ్యాపీ స్మైల్ మ్యాన్. కున్నయ్యా. అయ్యా, అబ్బాయికి అయితే రెడీ చేసావా? రెడీ సార్. గోడ గడియారం ముళ్ళు కరెక్ట్ చేశాను. క్యాలెండర్ తేదీ మార్చాను సార్. పూజాలో పూలు, తాజా పూలు పెట్టించాను. ఇక నీ ఉద్యోగం మిగిలిపోయింది. అమ్మయ్యా, మా వాడికి నాలాగే అన్ని కరెక్ట్ గా ఉండాలయ్యా, లేకపోతే దుంప తెంచేస్తాడు. అలాగా అండి. ఏమిటలాగా, కిందటి సారి దుప్పటి రంగు సరిగ్గా లేదని ఆ దైవాధీనం గారు ఉద్యోగం అన్నట్లు దుప్పట్లవి చక్కగా పరిపించాను సార్. వెరీ గుడ్. ఒరే వాసు, ఇక నువ్వు రావడమే తరువాయి. నీ ఆలస్యాన్ని గుండెకే తట్టుకోలేదురా. సార్, టెలిగ్రామ్ సార్. టెలిగ్రామా సార్? అబ్బాయి గారి దగ్గర నుంచి లా ఉందండి. అబ్బాయి దగ్గర నుంచి? అరే అబ్బాయిని రమ్మంటే టెలిగ్రామ్ వచ్చింది. ఏమిటయ్యా? ఏమైంది సార్? ఉన్నాయా? అయ్యా, అబ్బాయి కోసం మనం అన్ని ఏర్పాట్లు చేశావా? చేశాం కదా సార్. వాడి రాక్ కోసం ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నావా? చూస్తున్నాం కదా సార్. కానీ రాస్కెల్ ఫూల్, వాడేదో ఊరు వెళ్ళి అంటే 4 రోజుల తర్వాత తిరిగి వస్తానని టెలిగ్రామ్ ఇచ్చాడు. ఓ అంతే కదా. అంటే ఏమిటయ్యా, ఇంకో 4 రోజులు వాడిని చూడకపోతే నేనేమైపోతాను నీకేం తెలుసు. వాడు వాడు రాని, వాడితో మాట్లాడగా మాట్లాడు, అసలు వాడి మొహమే చూడు. తవరా అంటారే కానీ మీ మనసు నాకు తెలియదు. మనం మొదటిసారి కలుసుకున్న రోజు తలుచుకుంటే నాకు ఇప్పటికీ నవ్వొస్తుంది. ఆ రోజు మాత్రం జీవితంలో మర్చిపోలేను. యు రిమెంబర్ ఇట్? ఓ yes, I very much remember it. Your father shut up. Your grandfather shut up. Your great grandfather shut up. You.